రోజు మార్నింగ్ గుంత పొంగనాల కోసం గుంత పొంగనాలు చేస్తానండి. దానికి బొంబాయి రవ్వ, అదే సోజీ రవ్వ ఒక కప్పు. ఈ కప్పుతోటి హాఫ్ కప్పు పెరుగు వేయాలి. పెరుగు హాఫ్ కప్పు కన్నా కొంచెం ఎక్కువ అండి, కొంచెం కొద్దిగా. ఇది వేసి కొంచెం సాల్ట్ వేస్తాను, దీంట్లో చూపిస్తాను. కొద్దిగా సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి. 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నానండి, మీకు చూపించాను కదా. చిన్న స్పూన్ తోటి, టేబుల్ స్పూన్ కాదు, మరి చిన్న స్పూన్. ఈ పెరుగంతా ఇలాగా వేసి ఇప్పుడు మనం ఇలాగ స్పూన్ తోటి రవ్వ అంతా కలుపుకోవాలండి బాగాను. ఈ పెరుగును రవ్వ బాగా కలుపుకొని ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ వేసి కలపాలి. ఇంకొంచెం వేసుకోవాలి. మనం దోశ పిండిలా కలుపుకోవాలి, దోశ పిండి బ్యాటర్లా కలపాలి. కొంచెం దీంట్లో వంట సోడా కూడా వేయాలండి, అది నేను వెజిటేబుల్ వేసినప్పుడు చూపిస్తాను, ఇప్పుడు కాదు. ఇలా కలిపిస్తే ఇలా కలుపుకున్నాం కదండి, 15 నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టేయాలి. తర్వాత మీకు నేను దీంట్లో ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేయాలో చూపిస్తాను. ఇలాగ మూత పెట్టి 15 నిమిషాలు పక్కన పెట్టేయాలండి. చూడండి 15 నిమిషాలు అయిపోయింది. 15 నిమిషాలు మూత పెట్టి ఉంచాను కదా, మూత తీసాను చూడండి. ఇది ఇలాగుంది, బాగా నాని నోకంతాను, అదే బొంబాయి రవ్వ అంతా నానిపోయింది. ఇప్పుడు దీంట్లో వేసే ఇంగ్రీడియంట్స్ అండి, ఇది క్యారెట్, 1/2 క్యారెట్ ముక్క కట్ చేసుకున్నాను, చిన్న అల్లం ముక్క, ఒక 3 పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను, 1 ఆనియన్ కట్ చేసుకున్నాను, 1 టమాటీ అండి, ఇదిగోండి 1 టమాటీ ముక్కలు. ఇవన్నీ ఇప్పుడు ఇందులో వేద్దాం. ఇవ్వండి టమాటీ ముక్కలు కూడా వేసి, జీరా కూడా వేద్దామండి. 1/2 స్పూన్ జీరా వేసాను, 1/2 టేబుల్ స్పూన్ జీరా. ఇప్పుడు ఇవన్నీ ఇలాగా కలుపుకుందాం బాగా. గట్టిగా ఉంది కదండి, కొంచెం వాటర్ వేసుకుందాం. చూడండి కొంచెం వాటర్ వేస్తున్నాను. దీంట్లో కొంచెం వంట సోడా కూడా వేసుకోవాలండి, ఇప్పుడు వేసి చూపిస్తాను. చూడండి 1 చిటికెడు వంట సోడా వేసుకుందాం, చిటికెడు వేస్తే చాలు. ఇప్పుడు బాగా కలుపుకుందాం. బాగా గట్టిగా ఉందండి, కొంచెం వేసి కొంచెం గట్టిగా ఉంది, ఇది చాలా గట్టిగా అయిపోతుందండి.
నానబెట్టాం కదా ఉబ్బి నూక బాగా నాని గట్టిగా అయిపోయింది మనం వాటర్ వేసి కలుపుకోవచ్చు చాలండి ఇగోండి ఈ మాత్రం చాలు ఇప్పుడు స్టవ్ వెలిగిస్తున్నాను దీని మీద ఇది గుంట పొంగనాల గిన్నె పెట్టుకున్నానండి ఇది బాగా వేడెక్కాలి బాగా వేడెక్కింది ఇప్పుడు దీంట్లో కొంచెం కొంచెం ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు దీంట్లో ఇలాగా ఒక స్పూన్ తోటి వేసుకోవాలండి ఇలాగా సిమ్లో పెట్టుకొని కొంచెం మూత పెట్టుకోవాలండి తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను అయ్యాక చూడండి ఇలాగ ఒక సైడ్ అయ్యింది కదండి అంటుకుపోయిందండి చూడండి ఇది ఇలాగా ఇంకో సైడ్ తిప్పుకోవాలి అండి ఇంకో స్పూన్ తీసుకోవాలి కదా ఇంకో సైడ్ కూడా ఇలాగా తిప్పుకోవాలండి ఇలాగా ఇది కూడా ఇలాగా ఇంకో సైడ్ తిప్పుకుందామండి ఇది ఒక్కొక్కటి ఇలాగా ఒక్కొక్కటి కొంచెం పచ్చిగా ఉంది లోపల కొంచెం వేగాలంటే ఇలా తిప్పుకోవాలండి అంటుకుపోయి ఒక్కదానికొకటి మనం చాప్తో అయినా దేనితోనైనా తిప్పుకోవచ్చండి చూడండి మళ్ళీ మూత పెట్టి మళ్ళీ ఒకసారి మనం మూత పెట్టుకుందాం బేగా అయిపోతాయండి ఇవి అయ్యాక మీకు చూపిస్తాను మళ్ళీ మూత తీసి ఇప్పుడు చూద్దామండి చూడండి ఇలా కరెక్ట్గా అయిపోయి ఇప్పుడు ప్లేట్లో తీసుకుందాం చూడండి ఒక ప్లేట్లో ఇలా తీసుకుందాం ఇవన్నీ చూసారు కదండి ఇంకో వాయి కూడా వేసుకుందామండి ఎందుకంటే ఇది ఇలాగా ఆయిల్ స్ప్రెడ్ చేయాలి నేను చెప్పగలండి ఇలాగా ఇప్పుడు వేసుకుందాం
పెట్టుతానండి. ఇవి అవుతూ ఉంటాయి. ఈలోగా మనం చట్నీ ప్రిపేర్ చేసుకుందాం. మూత తీసి ఇప్పుడు ఇలా తిప్పుకోవాలండి. ఒక్కోటి ఇలాగ తిప్పుకుందాం. కొంచెం కొంచెం వేయాలన్నమాట. చూడండి, ఎక్కువ పడిపోవడం వల్ల కొంచెం తిరుగుతాయి. కాకపోతే కొంచెం మనం జాగ్రత్తగా తిప్పాలి వీటిని. ఇంకొంచెం సేపు అవ్వాలి, మళ్ళీ మూత పెడదాము. ఇది చట్నీ కాయ ఉన్నాను. ఇలాగా రెడీ అయిపోయి మీరు కూడా ఇలాగే చేసుకోండి మార్నింగ్ టిఫిన్కి. చూడండి, పొంగనాల్లోకి చట్నీకి టమాటీ కట్ చేశాను. ఇంకా అల్లం ముక్కలు, కొత్తిమీర, ఎల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి, ఇంకా ఒక స్పూన్ జీరా అండి వేసి ఇవన్నీ పచ్చివే గ్రైండ్ చేస్తున్నాను. ఉప్పు కొంచెం వేసి చూపిస్తాను. చూడండి, మిక్సీ జార్లో వేస్తాను. ఇవన్నీ టమాటీ ముక్కలు వేస్తున్నాను చూడండి. తర్వాత పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, వెల్లుల్లి, కొత్తిమీర తర్వాత ఒక స్పూన్ జీరా వేస్తున్నాను. ఉప్పు వేసి, కొంచెం ఉప్పు వేసి చూడండి, ఉప్పు వేసాను. ఇప్పుడు గ్రైండ్ చేసుకుని చూపిస్తాను. గ్రైండ్ చేసి తీసుకొచ్చు. చూడండి, ఇలాగా చట్నీని మిక్సీ పట్టుకున్నాను. ఇదేనండి చట్నీ. మీరు కూడా ఇలాగే చేసుకోండి. చేసుకొని తిని చూసి నా కామెంట్స్లో కామెంట్ పెట్టండి, ఎలాగుందో ఏంటో. మీరు ఎలా చేస్తున్నా నాకు కామెంట్స్లో పెట్టండి మీరు చేసుకున్న విధానం. మీకు కానీ మా వీడియో నచ్చినట్టుగైతే, కంటెంట్ బాగా అనిపిస్తేనే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఉంటా అండి, బాయ్. చూడండి, వింత పొంగనాలు చట్నీ రెడీ అయిపోయిందండి.